హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కీ ఛానల్. ఏ మొక్కలు ఇవి అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చినప్పుడు నేను బ్రింజాల్ గింజలు కూడా ఒక దాంట్లో వేసిన కదా, అవి పెరిగి పెరిగి ఇంత పెద్దగా అయినాయి అన్నమాట. అయితే గింజలు వేసినప్పటి నుంచి ఇంత పెద్ద మొక్క అయ్యే వరకు ఎంత టైం పట్టింది, ఎలా పెరుగుతుంది అనేసి అని ఈ వీడియోలో మీరు చూస్తారు ఫ్రెండ్స్, చూసేసేయండి అది కూడా. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. సుశీర్ కదా ఫ్రెండ్స్, ఎట్లా చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయో. నేను చాలా గింజలు వేసిన ఒకటే దాంట్లో, ఇక చూడాలి ఇన్ని గణం వచ్చినాయి కదా ఎన్ని లాస్ట్ వరకు ఉంటాయో లేవో. కానీ గింజల నుంచి చెట్టు రానికే, అట్లనే చెట్టు నుంచి కాయలు రానికే చాలా టైం పడుతుంది. ఇక్కడ సైడ్కి చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కొన్ని అవంతలు అవే మధ్యలో ఇట్లా మొత్తం పోయినాయి అన్నమాట. చూపిస్తాను నేను ఇప్పుడు జూమ్ చేసి. నేను వేసిన గింజలలో కొన్ని మాత్రమే పోయినాయి, ఎక్కువ శాతం అయితే అన్నీ వచ్చినాయి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఆకులు అయిపోయినాయో. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నేను దీంట్లో నుంచి తీసి నేను వేరే దాంట్లో పెడతా. కానీ ఇక్కడ చూసారు కదా, ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నమాట చిన్న చిన్నవి లోపల లోపల. ఈరోజు నేను కొన్ని దీంట్లో నుంచి మొక్కలు తీసేసేస్తున్నా, తీసి మా అమ్మకి ఇస్తున్నా, మా అమ్మ తీసుకెళ్తా అన్నది. ఏవైతే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో అవి తీసేస్తుంది, చిన్నవి మాత్రం అట్లనే పెడుతుంది కొంచెం పెద్ద అయినాక తీయచ్చు అని. సుశీర్ కదా ఫ్రెండ్స్, ఇళ్ళ నుంచి కొన్ని తీసేసింది ఇక మా అమ్మ. సుశీర్ కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి ఇట్లా ఫ్రెష్ ఉన్నప్పుడే పెట్టేస్తే మంచిగా ఉంటుంది, దాని రోజు కూడా ఎంత మంచి ఫ్రెష్ ఉన్నాయి సుశీర్ కదా. సుశీర్ కదా ఫ్రెండ్స్, ఇక మొక్కలన్నీ తీసిన తర్వాత ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద అయినాక తీస్తా అన్న కదా, మా ఇంకా కొన్ని అయితే చిన్నగానే ఉన్నాయి కదా అక్కడ పక్కన, ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత తీస్తాను నేను. సుశీర్ కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా అయిపోయినాయో. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత తీసాం అనుకున్నా, కానీ ఏదో ఒక ఫంక్షన్ రావడం, ఏదో ఒకటి ఉండడం వల్ల పని నాకు నేను చేయలేకపోయినా అది ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి తీసి నేను వేరే దాంట్లో పెడతా. అయితే ఇక్కడ నుంచి నేను ఒక్కొక్క మొక్క తీస్తున్నా కదా, ఇది నేను సపరేట్ సపరేట్ వాటిలలో పెడతలేను, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక రెండు మూడు మొక్కలు అన్నీ కూడా ఒకటే దాంట్లో పెడదామని అనుకుంటున్నా, ఒకసారి పెట్టి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఫస్ట్ ఇవి తీసేస్తా దీంట్లో నుంచి. ఇళ్ళ నుంచి మొక్కలు తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద వేర్ల నుంచి పీకాలి కాబట్టి తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీయాలన్నమాట. ఇక అందులో నుంచి నేను మొక్కలన్నీ తీసేసిన, ఇప్పుడు వేరే దాంట్లో పెడుతున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఒక నాలుగైదు మొక్కలన్నీ ఒకటే దాంట్లో పెడుతున్నా అన్నమాట, ఇంకా కొన్ని కూడా పెడతా దీంట్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఒక్క తొట్టిల నుంచి మొక్కలు తీసేసి రెండు తొట్టిలలో పెట్టేసేసిన, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వస్తాయా లేవా ఎట్లుంటుంది అని చూద్దాము అవి కూడా. ఇప్పుడు ఈ రెండిట్లలో కొంచెం నీళ్ళు ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటున్నా. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్రింజాల్ మొక్కలు నాటేసేసిన, అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఓమ మొక్క కూడా నాటబోతున్నా, చూసేసేయండి అది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నేను ఓమ మొక్కని నాటబోతున్నా. ఇంతకుముందు ఇదే కుండీలో నేను పింక్ కలర్ది పూల మొక్క నాటినా అనమాట. ఇంతకుముందు నర్సరీ వీడియో నేను చేసిన కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలో పింక్ కలర్ది నేను నాటిన, కానీ అది సీజన్ అయిపోవడం వల్ల ఇక ఆ చెట్టు అక్కడనే అయిపోయింది, అందుకే తీసేసేసి ఇక్కడ నేను ఓమ మొక్కని నాటుతున్నా. నేనైతే ఇలా అయితే పెట్టేసేసిన, కానీ ఈ మొక్క నాటుకుంటుందో లేదో చూడాలిగా మరి. ఈ వీడియోనైతే ఇక్కడికి ఎంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.